ఈ మధ్యనే బీజేపీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరిన బాలాజీ నాయక్ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీలో జరుగుతున్న అవకతవకలు ఏకపక్ష నిర్ణయాలు ఉద్యమకారులను అవమానించే తీరు నచ్చక ఎంతోమంది ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులకు జీవితాన్ని ప్రసాదించిన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే శానంపూడి సైదరెడ్డి గారి క్యాంపు ఆఫీసులో मीडिया समावेशం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో బాలాజీ నాయక్ మాట్లాడుతూ ఈ రోజు భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో మైలేజీ పెరగడంలో తన గుర్రంపోడు ఉద్యమ పాత్ర ఉందని బండి సంజయ్ గారిని గుర్రంపోడుకు తీసుకొచ్చి ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీకి అందించిన తనలాంటి ఉద్యమకారులను భారతీయ జనతా పార్టీ గిరిజన నాయకుల్ని అవమానిస్తుందని పార్టీ కమిటీలో ఏ జిల్లాలో కూడా ఒక ఎస్టీ గిరిజనులు తీసుకోలేదని జిల్లా ఇన్ఛార్జీలు కూడా గిరిజనులకు కేటాయించలేదని టికెట్ కేటాయింపులో కూడా ఉద్యమకారులకు గిరిజనులకు మొండి చేయి చూపించిందని ఆవేదనతో బీఆర్ఎస్లో చేరుతున్నానని అన్నారు। 25 సంవత్సరాల కాలంలో పోరాటం చేస్తున్న లంబాడ హక్కుల పోరాట సమితి తండాల గ్రామ పంచాయతీలు కావచ్చు, గిరిజనులకు 10% రిజర్వేషన్లు కావచ్చు, బంజారా భవన్లు కావచ్చు, ఉద్యమకారులకు ఎమ్మెల్యే అవకాశాలు రావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యమకారులకు గౌరవం ఇచ్చి తగిన స్థానాన్ని కేటాయించిన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు గిరిజన పక్షపాతిగా ఉన్నారు కాబట్టి స్థానిక అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శానంపూడి సైదిరెడ్డి గారి అభివృద్ధిలో భాగస్వామి కావాలని టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బాలాజీ నాయక్ అన్నారు। ఈ కార్యక్రమంలో తమతో పాటు బీజేపీకి రాజీనామా చేసిన వారిలో शेषु रेड्डी, पद्मारेड्डी, बाल्स नायक, बीआरएस पार्टी नायकुलु, एमपीटीसी भरत नायक, बालू नायक कार्यकर्तलु अभिमानुलु पाल्गोन्नारु।